वेलकम टू सत्यन्यूज सत्यन्यूज डिबेट कार्यक्रम की स्वागत करोना वायरस व्याप्ति कट्टडी చేసేందుకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాయి. ఈ దశలో విద్యా సంస్థలు తమ విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఆన్లైన్ పాఠాలు చెప్పేందుకు ప్రైవేట్ విద్యా సంస్థలు సిద్ధపడగా అదే దిశగా ప్రభుత్వ విద్యా సంస్థ ఆన్లైన్ తరగతులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీరో ఇయర్ కావొద్దన్న అభిప్రాయంతో విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలను కాలేజ్ లెక్చరర్స్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా విద్యారంగంలో మునుపెన్నడూ చూడని అనుభవాలను మనం చూసాం. కానీ భవిష్యత్ పరిమాణాలను మరియు ఈ విద్యా సంస్థ విద్యార్థులకు ఎలాంటి బోధనను అందించాలనే విషయాలను ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సత్యన్యూస్ ఛానల్. ప్రస్తుతం కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు మనం ఆన్లైన్ విద్యా విధానం చేపట్టడం జరిగింది. కానీ ఎక్కువ మంది విద్యార్థులు సాంప్రదాయ పద్ధతులకు బోధనకు అలవాటు పడ్డారు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో అది అనివార్యమైన పరిస్థితి ఆన్లైన్ ఎడ్యుకేషన్. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కు అలవాటు పడాల్సిందే. అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వారికి నెట్ సౌకర్యం కానీ ఆండ్రాయిడ్ ఫోన్లు కానీ లేకపోవటం పెద్ద అది ఒక పెద్ద ఇబ్బంది. కానీ ఇప్పుడు మనకు వేరే ఆల్టర్నేట్ పరిస్థితులు ఏమి లేవు కావున విద్యార్థులు కూడా వాటికి అనుగుణంగా వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్లు అలవర్చుకోవటము తర్వాత డాటా వేయించుకోవటము అటువంటివి చేయాల్సిందే తప్పని పరిస్థితి ఇప్పుడు కావున ఈ పరిస్థితులకు అనుగుణంగానే విద్యార్థులు మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనకు ఆల్టర్నేట్ పరిస్థితి లేదు. అందులోటి ఈ పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటి నుంచో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలవాటు పడ్డారు. కాకపోతే ఈ మధ్య మన కరోనా పరిస్థితులకు అనుగుణంగా పిల్లలు కూడా ఈ సిస్టమ్స్కు అలవాటు పడితేనే వాళ్ళకు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉంది. ఈ విద్య అందరికీ ఆన్లైన్ క్లాసులు జనరల్గా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులకు మాత్రం ఒక 20-25% మాత్రమే వాళ్లకు అందుబాటులోకి ఉంది అని చెప్పాలి. ఎందుకంటే చాలా దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఎలాగంటే బ్యాండ్ విడ్త్ కానీ వాళ్ళకు నెట్వర్క్ కానీ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవటం ఉన్నా కానీ వాళ్ళు బీద పరిస్థితుల కారణంగా డాటా వేయించుకోకపోవటం ఇట్లాంటి చాలా రకాల కారణాలు ఉన్నాయి. కాబట్టి అందరికి అందుతుందంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో 50-80% వరకు కూడా పిల్లలు ఆన్లైన్ ఎడ్యుకేషన్కి అలవాటు పడ్డారు అప్పుడే. అదే గ్రామీణ ప్రాంతాలు 20-25% అలవాటు పడ్డారు. అదే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు మాత్రం ఒక 40-45 వరకు విద్యను అందుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందు ముందు తరాల్లో పిల్లలు కూడా చైతన్యం రావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కల్పించాలి. ఎందుకంటే ఒక ఉదాహరణ ఏంటంటే ఈ మధ్యకాలంలో మా కళాశాలైన అమ్మాయి ఆన్లైన్ క్లాసులు వింటా అంటుంటే వాళ్ళ ఫాదరు పత్తిరటానికి రావాలి అని పిల్లల్ని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూడా క్లాసులు వచ్చు కదమ్మా నువ్వు పత్తి ఏరాలి అని చెప్పే పరిస్థితి కూడా ఈరోజు ఉన్నది. కాబట్టి ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారితే కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కానీ టోటల్గా ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కొద్దిగా కష్టతరమైన అవసరం. సైదుల్ గారు, మరి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ క్లాసెస్కి నిర్వహించాలని అంటున్నారు, ఇది ఎంతవరకు సమర్థం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్దేశం స్పష్టంగా ఏం కనపడతా ఉందంటే ప్రధానంగా ఇక్కడ కార్పొరేట్ కళాశాలలు కార్పొరేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి లాభం చేకూర్చడానికి ఈ ఆన్లైన్ తరగతుల పేరిట ఈరోజు కార్పొరేట్ కళాశాల పెద్ద ఎత్తున దుర్నీతి తెల్లేపుతా ఉంది. నిజంగా ఇంత కష్టకాలం లోపల విద్య అందించాలి. కానీ ఇప్పటికే అన్ని వ్యవస్థలు ఈ కరోనా పేరుతో అన్ని వ్యవస్థలు అతలాకుతలమై ఉన్నటువంటి సందర్భం లోపల ఆన్లైన్ తరగతుల పేరుతో ప్రధానంగా ఫీజుల దోపిడీ చాలా బలంగా జరుగుతూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
చేసినటువంటి మార్గనిర్దేశం ఆన్లైన్ తరగతులకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి మార్గనిర్దేశాలు ఎక్కడ చేయలేదు ఏ తరగతి నిర్వహించాలి ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు ఫర్ ఎగ్జాంపుల్ కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత విద్య వరకు అంటే ఉన్నత విద్య చదివే విద్యార్థులకు అందిస్తే ఆన్లైన్ తరగతి నిర్వహిస్తే అర్థమవుతుందా ఏ స్థాయిలో ఎవరు నిర్వహించాలి మరో దాఫాలో ఎవరికి అందిస్తే బాగుంటుంది లేదా అసలు యాంత్రికమైనటువంటి విద్య ఎంతవరకు రిజల్ట్ ఇస్తున్నటువంటి ఒక అధ్యయనం కూడా ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టలేదు ఏమంటారు ఆన్లైన్ తరగతులు అంటారు ఆన్లైన్ తరగతులు ఎంతవరకు ప్రోగ్రెస్ సాధించినటువంటిది ఇంతవరకు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం చేయలేదు విద్యార్థులకు అర్థమవుతుంది లేదా ఇంకా 20% అర్థమవుతుంది లేదా ఇంకా 30% అర్థమవుతుంది 10% అంటే ఏంది ఒక మూసధరణ లోపల ఆన్లైన్ తరగతి అయితే చెప్పండి అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ అది ఎంతవరకు విద్యార్థి రీచ్ అవుతున్నటువంటి దానిపైన మళ్ళీ తిరిగి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ గ్యారీ చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వాలకు లేదు లేదు అనేది కూడా చాలా స్పష్టంగా కనబడతాం రవికుమార్ గారు మరి మీరేమంటారు సార్ తెలియజేస్తారో లేదా ఆన్లైన్ క్లాసెస్ అందట్లేదు ప్రణాళిక అనేది క్రమబద్ధకరణ లేదని అంటున్నారు మీరేమంటారు సార్ దీంట్లో రెండు విధాలుగా ఆలోచించాలి ఈ విషయం ఉంది రాజారాం గారు చెప్పినట్టు అదేవిధంగా సైదుల్ గారు చెప్పినటువంటి పరిస్థితులను కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి సందర్భం అది విద్యారంగమా లేకపోతే బిజినెస్సా అంటే మనిషి డైలీ నీడ్స్లో ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సెక్టార్ అట్లాంటి సందర్భంలో ఈ ప్రస్తుత కరోనా కాలంలో కోవిడ్ కాలంలో ఆల్టర్నేట్ అనే లేనటువంటి పరిస్థితి సైతుల్ గారు చెప్పినట్లు ఏకీభవించాల్సినటువంటి పాయింట్లు ఉన్నాయి ప్లస్ దాన్ని నేను ఏకీభవించుకోకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి కారణాలు ఏమంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఫేస్ టు ఫేస్ ఎడ్యుకేషన్ విధానానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏదైతే ఉందో ఇప్పుడు జరగలేనటువంటి పరిస్థితి అయితే ఆల్టర్నేట్ ఏముంది అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా పిల్లలకు విద్య ఒక సంవత్సరం విద్యను దూరంగా ఉండే కంటే ఉండే కంటే అంటే నష్టపోయే కంటే ఉండేందుకు ఇది ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ బట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్ ఇట్స్ వన్ ఆఫ్ ది ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ సార్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కొన్ని పథకాలు అయితే ప్రవేశపెట్టింది టీసాట్ ఎడ్యుకేషన్ అని ఆన్లైన్ క్లాసెస్ మరి అవి యూస్ కావట్లేదు అంటారా అవి మేడం మీరు చెప్పినటువంటి దాన్ని చూస్తే ఏంటంటే అలాంటి పథకాలు ఉంటే ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్కి ఏమైనా అందుతున్నాయేమో కానీ మనం అంటున్నటువంటి విషయాలు ఏదైతే మాధ్యమిక విద్య ప్రాథమిక విద్య ఉందో వాటికి అందట్లేదు మీరు చెప్పింది ఏంటంటే అవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బడా పెట్టుబడిదారులు ఉన్నత వర్గాలు చదివేటువంటి కోర్సులు అవి ఏదో పేద మైత్రి వర్గాలు చదివినటువంటి అవి కోర్సు కూడా కావే మీరు చెప్పేటువంటి ఏ ప్రభుత్వం ఏదైతే మీరు చెప్పినటువంటి టీసాట్లు అని చెప్తున్నారో అక్కడ ఇక ఈ పేద ప్రజలు పోయి అందుకున్నటువంటి అవకాశం ఉండదు అక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే మీకు చెప్పాల్సింది అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటేనే ఒక యాంత్రికమైనటువంటి ఎడ్యుకేషన్ నేను ఏమంటున్నానంటే కాదనట్లేదు సరే ఆల్టర్నేటివ్ పర్పస్లో ఆన్లైన్ విద్యను అందించాలి కానీ ఇక్కడ కూడా అంటే అందించేటువంటి సమయం లోపల ఎవరికి అందిస్తే బాగుంటుంది ఇప్పుడు ఎల్కేజీ పిల్లగానికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎట్లా సాధ్యమవుతుంది ఇప్పుడు క్లాస్లో కూర్చుంటేనే నాలుగు దిక్కులు చూస్తాడు నువ్వు మొబైల్ ముందర పెడితే లేదా టీవీ ముందర పెడితే ట్యాబ్ ముందర పెడితే అది అందులో కాన్సన్ట్రేషన్ చూసి విని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుందా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ స్టూడెంట్ ఉండదు కదా మీరు అన్నటువంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యలో కొంతవరకు సాధ్యపడవచ్చు కానీ నేను అనేది ఏంటంటే ప్రాథమిక విద్యలో మాధ్యమిక విద్యలో అది పూర్తిగా సాధ్యం కాదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాలి సార్ రాజారాం సార్ గారు మరి ఇప్పుడు సైదుల్ గారు అన్నట్టు గ్రామాలలో ఎడ్యుకేషన్ చేరట్లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పెట్టిన పథకాల ద్వారా కూడా అని సైదుల్ గారు అంటున్నారు మీరు దాని గురించి ఏమంటారు అంటే సైదుల్ గారు చెప్పినట్టు ప్రాథమిక విద్య మాధ్యమిక విద్యలో ఈ ఇటువంటి టీసాట్ లాంటి ఇటువంటి అంటే విద్యార్థులు చిన్నప్పటి నుంచి అలవాటు పడితే బాగుంటుంది కాబట్టి మన దగ్గర అంత టెక్నాలజీ లేకపోవటం ఒకటి తర్వాత ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో మాత్రము 100% ఇటువంటి క్లాసులు టీసాట్ కానీ టీసాట్ నిపుణ మాకు ఇప్పుడు టీసాట్ ద్వారా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్కి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి వాటి ద్వారా వింటున్నారు జ్ఞానం సంపాదించుకుంటున్నారు అదే టీసాట్ నిపుణ ఇంకా మాకు డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ కళాశాల స్టార్ట్ కాలేదు అయినా కానీ వాటి ద్వారా మాత్రం విద్యార్థులు చాలా జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఒక అధ్యాపకులు చెప్పడమే కాకుండా విద్యార్థినులు కూడా దాంట్లో స్టూడెంట్ టీచర్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు కూడా వాళ్ళు విద్యని బోధించే అవకాశం పిల్లలకు కల్పించింది ఎందుకంటే ఇప్పుడు ఒక అధ్యాపకుడు చెప్పిన పాఠాలే కాకుండా విద్యార్థులు కూడా నేర్చుకొని పాఠాలు చెప్తే వాళ్ళు భవిష్యత్తులో ధైర్యము
తర్వాత మానసిక స్థైర్యం రేపటి ఎడ్యుకేషన్లో కొద్దిగా పైకి పోయేటానికి అంటే ధైర్యం అనేది పిల్లల్లో పెరుగుతుంది కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వరకు ఇటువంటి ఈ ప్లాట్ఫామ్స్ మాత్రం చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పవచ్చు ఓకే డిబేట్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ రాజారాం గారు మరి కొంతమందికి సెల్ ఫోన్స్ అనే గ్రామీణ ప్రాంతమే కానీ వేరే ప్రాంతాల్లో ఉంది సెల్ ఫోన్స్ లేని వాళ్ళకి విద్యాలయాలు ఎలా అందుతుందంటారు అంటే ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితుల్లో ప్రతిదానికి అలవాటు పడాలి అంటే ఇప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక కౌన్సిలింగ్ లాగా ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ మీకు పెంపొందించుకోవాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ కంపల్సరీ డేటా కంపల్సరీ అనేది విద్యార్థుల తల్లిదండ్రులకు అది మనము ఆ సమాచారాన్ని చేరాలి వాళ్ళ వరకు వెళ్ళేటట్టుగా చూడాలి అంటే వాళ్ళకు కౌన్సిలింగ్ లాగా ఇచ్చి ఇప్పుడు డిగ్రీ కళాశాల స్థాయిలో చదువుకోవాలంటే సెల్ ఫోన్ కంపల్సరీ దానికి డేటా కంపల్సరీ ఎందుకంటే మనకు వేరే మార్గాలు లేవు ఇప్పుడున్న పరిస్థితుల అనుగుణంగా మనం మారాల్సిందే తప్ప మనం మారకుండా అలాగే సంప్రదాయ పద్ధతిలో చదువుకోవాలనేటువంటి పద్ధతులు ఇప్పుడు లేకుండా పోయినాయి కావున ఇప్పుడు విద్యార్థుల చైతన్యం రావాలి విద్యార్థుల తల్లిదండ్రుల చైతన్యం రావాలి కాబట్టి మనం పరిస్థితులకు అనుగుణంగా మనం మార్చుకొని చదువుకోవాల్సిందే తప్ప గతంలో చదువుకున్నట్టుగా క్లాస్ రూమ్ విద్యకు అలవాటు పడతామంటే ఇప్పుడు ఖర్చు వచ్చే పరిస్థితులు లేవు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు అంటే చాలామంది అడగవచ్చు అంటే క్లాస్ రూమ్ పద్ధతిలో మాత్రమే బోర్డు మీద అన్ని చూపిస్తారని కానీ అలా కాకుండా ఇప్పుడు గూగుల్ క్లాస్ రూమ్ అనే విధానం ద్వారా విద్యార్థులకు క్లాస్ రూమ్లో మెటీరియల్ పెడుతున్నాము తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ చూపిస్తున్నాము తర్వాత వాళ్ళ క్లాస్లో హోంవర్క్ కూడా మేము గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా విద్యార్థులకు పెడుతున్నాము వాళ్ళు నెక్స్ట్ డే మళ్ళీ నైట్ దాన్ని వర్కౌట్ చేసి మళ్ళీ వాళ్ళు కూడా గూగుల్ క్లాస్ రూమ్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య మేము తీసుకున్నటువంటి ఒక క్లాస్ రూమ్ అంటే విద్యార్థులు అధ్యాపకులు చెప్పినటువంటి క్లాస్ రూమ్ ఆన్లైన్ విద్యా విధానం ఎలా ఉంటుంది అనేటువంటి ఒక శాంపుల్స్ అంటే వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్ కూడా సేకరిస్తే వాళ్ళు కూడా 70% స్టూడెంట్స్ మాకు ఆన్లైన్ విద్య ఉపయోగకరంగా ఉంది సార్ మేము కూడా మంచిగా వింటున్నాము అంటే ఇప్పుడు దీంట్లో ఈ ఐసీటీ ప్రకారంగా వాళ్ళకు డయాగ్రామ్స్ అంటే జువాలజీ బాటనీ సంబంధించిన డయాగ్రామ్స్ కూడా వివిధ పద్ధతుల ద్వారా విద్యార్థులకు క్షుణ్ణంగా తెలిపే అవకాశం కూడా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా కల్పించబడింది కాబట్టి క్లాస్ రూమ్లో మనం గీయాలంటే 2 గంటలు పడుతుంది అదే ఇప్పుడు మనం ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ఈజీగా మనకు 3 డైమెన్షన్లో కూడా మనం చూపించే విధానం మనకు ఏర్పడింది కావున ఇది చాలా ఉపయుక్తకరంగా విద్యార్థులకు ఉంటుంది కాకపోతే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే జస్ట్ దే హ్యావ్ టు గెట్ వన్ ఆండ్రాయిడ్ మొబైల్ అండ్ డాటా ఇది ఒకటి తల్లిదండ్రులు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించే వాళ్ళందరూ వివిధ బలహీన వర్గ వర్గాలకు చెందిన విద్యార్థులు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొద్దిగా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది ఒకవేళ వీలైతే ప్రతి విద్యార్థికి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కానీ డాటా వేయించి కానీ ఇస్తే ఇంకా చాలా విద్యార్థులు చదువుకునే విధంగా తయారవుతారని నా యొక్క అభిప్రాయం సార్ గారు మరి సార్ అన్నట్టు ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ లేని మరి పిల్లల పరిస్థితి ఎలా సార్ మరి వాళ్ళకి విద్య ఎలా అందియాలి ఒకటి మేడం ఇలా గతంలో చెప్పిన ఒకవేళ మేబీ అర్థమైతే ఉన్నత విద్యలు ఏమైనా అర్థమైతే తప్ప కానీ ప్రాథమిక విద్యలో మాధ్యమిక విద్యలో ఆన్లైన్ విద్య అసలు సాధ్యమే కాదు ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ విద్య అంటే ఒక యాంత్రిక విద్య ఒక యంత్ర పరికరం ఇప్పుడు విద్య అంటే ఇక్కడ ఉన్నటువంటి గురుగారు చెప్తున్నారు రాజారాం గారు సార్ విద్య అంటే అంటే ఓన్లీ సార్ బోధన చేయడం విద్యార్థి వినడమే విద్యనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండవు ఆటలు పాటలు ఫ్రెండ్షిప్ క్లాస్ తరగతులు తరగతి గది వాతావరణం ఏ విధంగా మనం క్రియేట్ చేస్తుంటాం తరగతి వాతావరణం ఒక విద్యార్థి తరగతిలో ఉంటేనే ఒక వాతావరణం ఏర్పడుతుంది ఒక డౌట్ వస్తే ఒక సార్ చెప్తున్నటువంటి ఒక లెసన్ లోపల ఏదైనా అనుమానం వస్తే దాన్ని నివృత్తి చేసుకోవడానికి తరగతి అవకాశం ఉంటుంది కానీ ఆన్లైన్ క్లాసెస్లో అవకాశం ఉండదు ఇంకొకటి అండి అదొకటే కాదు సార్ ఆన్లైన్ క్లాస్లో కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే విద్యార్థులు అడిగిన దానికి సమాధానము నెక్స్ట్ క్లాస్ అసలు ఆ విశాలమైన వాతావరణం అందులో ఉండనే ఉండదు మన తరగతి గది వాతావరణం అందులో ఉండనే ఉండదు సార్ తరగతి గదికి వచ్చినప్పుడు పాఠం చెప్పేటప్పుడు విద్యార్థి అట్మాస్ఫియర్ ఒక గ్యాప్ అంటే స్పేస్ మా ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉంటాం అందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన రూమ్ లేదో మన ఇల్లు లేదో మన వాతావరణం ఏందో మాకు తెలుసు ఇలాగ మీరే అంటారు ఏంది వినేటువంటి దానిపైన తల్లిదండ్రుల వాస్తవానికి ఇంకొక విషయం చెప్పాలంటే చాలా స్పష్టంగా చెప్పాలి చైతన్యం రావాలి నేను కాదట్లేదు ఒక అవేర్నెస్ అనేది చాలా అవసరం దానికి కొంత కాలం పడుతుంది అంటున్నారు వినండి వినండి దీని అడేందంటే అది ఎక్కడి నుంచి రావాలి
ఆ మార్పులు ఎక్కడి రావాలి, ఆ మార్పుకు ఎవరికి నాంది పలకాలి, దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు ఏర్పాటు చేయాలి? మనం అంటున్నాం ఆన్లైన్ క్లాస్ అని చెప్పి చెప్తాం, దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఎవరు తయారు చేయాలి? అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ లేకుండా ఉన్నటువంటి ఇల్లు లేదు ఊర్లలో కూడా నాకు తెలిసి. ఎందుకంటే మీరు చూడండి, వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పిల్లగాడు కూడా ఫోన్ ఇస్తే ఏడవకుండా పట్టుకొని ఉంటున్నాడు సార్. కాకపోతే అతనికి ఎలా రాయరాం సార్, రాయరాం సార్, వినండి, ఫోన్ ఉందా లేదా పక్కగా పెడితే ఆ విద్య అనేది సరైనటువంటి విద్య కాదని నా అభిప్రాయం. ఒక అధ్యయనం చేయాలి యాజ్ ఏ బాటనీ లెక్చర్గా లేదా ఒక జువాలజీ లెక్చర్గా ల్యాబ్కి పోయి సంబంధించినటువంటి ఒక డాక్టర్ కావాలి, ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే ఒక ఇంటర్మీడియట్ విద్య నుంచి డిగ్రీ నుంచి నువ్వు ప్రాక్టికల్ చేయాలిగా. ప్రాక్టికల్స్ నువ్వు అది ఆన్లైన్ విద్యలో ప్రాక్టికల్ చేయగలుగుతావు? సాధ్యమైతే సాధ్యమయ్యే పని కాదు కదా. ఇప్పుడు ఖచ్చితంగా స్టడీ చేయాలి, ఖచ్చితంగా స్టడీ అధ్యయనం చేస్తేనే విద్యార్థి అనేటువంటి వాడు పర్ఫెక్ట్ గా తయారు కావడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు కప్పను పావును చెప్తారు కదా డాక్టర్, ఏది సాధ్యం కాదు కదా. అది ఎట్లా చేస్తారు ఆన్లైన్ లో చేయగలదు? రవి గారు సార్ చెప్తున్నారు ఇదేవి అంటే పాసిబుల్ కాదని అంటున్నారు, మీరేమంటారు సార్? పాసిబుల్ కావు అని 100% చెప్పడానికి వీల్లేదు, కానీ ఇప్పుడు సార్ అన్నదానికి ఒకటి చెప్తాను. సి యు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ప్రాక్టికల్స్. ఒక డాక్టరు ఒకరిని చంపితేనో లేకపోతే పాము చంపుతేనో కప్పని చంపుతేనో ప్రాక్టికల్స్ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. యూట్యూబ్ ఎగ్జాంపుల్ జనరల్ ఈవెన్ టుడే వీ కెన్ యాక్సెస్ ది రిసోర్సెస్. నేను చెప్పిన ఏం విషయం ఏమంటే, నాకు ఫీవర్ వచ్చింది, ఆమె కామన్ మ్యాన్ ఇల్మన్ నాకేం తెలియదు, జస్ట్ యూ గో టు ఆన్లైన్ జస్ట్ యూ క్లిక్ ఐఎమ్ సఫరింగ్ విత్ ది ఫీవర్ సిన్స్ 6 డేస్ డెఫినెట్లీ దెర్ విల్ బి రెమెడీ ఈజ్ అవైలబుల్. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ కావచ్చు, లేదా ఇంటర్నల్ మెడిసిన్ కావచ్చు, లేదా వెబ్మెడ్ కావచ్చు, ఫ్రీ ఆన్లైన్ దొరుకుతూ ఉన్నాయి. మనకు కనుక అవగాహన కనుక ఉండి ఉన్నట్లయితే మినిమం బేసిక్స్ మనం యాక్సెస్ చేసుకోవడానికి కాస్కారం. అట్లా అని చెప్పేసి 100% మొత్తం దేని మీద ఆధారపడమని చెప్పేది కాదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా డెఫినెట్లీ మనం చేంజ్ కావాలంటే అవసరం ఉండదు. మీరు అన్నట్లు దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేసే ప్రయత్నం అందరూ చేయాలి. వీఆర్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ, మన మీద కూడా బాధ్యత ఉంది, మనం కూడా ఏర్పాటు చేసుకుంటుంది అవసరం ఆవశ్యకత ఉంది. రెండవది తల్లిదండ్రులను కూడా చైతన్యవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ నుంచి మనం మీరు చెప్తా ఉన్నారు, ఏమని అంటా ఉన్నారంటే అసలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఎట్లా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంతా అందుతుందా అని చెప్పేసి అంటాను. నేను ఒకటి మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 2019 నవంబర్లో టైమ్స్ ఒక రివ్యూ చేసింది, ఇమీడియట్లీ డిసెంబర్లో ఇంకో రివ్యూ చేసింది. 2019 డిసెంబర్కి సంబంధించిన టైమ్స్ ఏం చెప్పిందంటే, తెలంగాణ ప్రాంతంలో ఎస్పెషల్ నేను తెలంగాణ గురించి, తెలంగాణ ప్రాంతంలో 82.5% ఆఫ్ ద పీపుల్ అంటే ఇండ్లలో మినిమం టీవీ ఫెసిలిటీ ఉందని చెప్పేసి చెప్పింది. నాట్ 100%, 82.5%. రిమైనింగ్ పర్సెంట్ ఏదైతే ఉందో మహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో మాత్రం అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఈ ఏరియాలో ల్యాక్ ఆఫ్ కనెక్టివిటీ కావచ్చు, లేకపోతే సిగ్నల్ కావచ్చు, వేరే ప్రాబ్లం వల్ల ఈ ఏరియాలో టీవీలు లేవని చెప్పింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ జాతీయ ప్రభుత్వం కానీ వివిధ నూతన డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించినది టీసాట్ విద్య, టీసాట్ నిపుణ. ఈ విద్యా నిపుణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కనుక మనం పరిశీలించినట్లయితే, మే 27 నుంచి పాఠశాలలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదవుతుందో డైలీ టీవీలలో కానీ లేకపోతే ప్రసార మాధ్యమాల్లో కానీ ఏర్పాటు, ఈరోజు ఈ కార్యక్రమం ఉంది, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ లెసన్ జరుగుతూ ఉందని చెప్పడం జరుగుతుంది. అయితే ఓన్లీ దూరదర్శన్ సప్తగిరి కావచ్చు, లేదా దూరదర్శన్ కావచ్చు, ఈ కార్యక్రమాలు యాదగిరి కావచ్చు, ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ లోకల్ నెట్వర్క్ ఛానల్ వాళ్ళతో మాట్లాడి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్వర్క్లలో ఈ కార్యక్రమాలు వచ్చి టీసాట్ కార్యక్రమాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నది నేను చెప్పు. అయితే కొన్ని ప్రైవేట్ నెట్వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా వాటితోటి సరైన ఉడంబడిక కాలేదు, ఉడంబడిక అయిన తర్వాత మొత్తం వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. రెండవది జాతీయ ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఉన్నది. దాంట్లో దాని ఇంటెన్షన్ ఏంది, KG to PG వరకు మీకు కావాల్సినటువంటి రిసోర్సెస్ మొత్తం యాక్సెస్. రిసోర్సెస్ అంటే ఏంటిది, కాంటెంట్ అంటే ఏంటిది అంటే పాఠాలు కావచ్చు, యూట్యూబ్ వీడియోలు కావచ్చు, లేకపోతే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, లేకపోతే రివ్యూస్ కావచ్చు, ఏదైనా మనం యాక్సెస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది.
అయితే ఇదొక్కటే కాకుండా ఈపీజీ పాఠశాల కావచ్చు, లేకపోతే సిఈసికి సంబంధించిన రెడ్ షార్ట్ ఛానల్ 23-28 ఛానల్కి సంబంధించినటువంటి రోజు ఏ క్లాసులు నడుపుతా ఉంది, అది కేజీ నుంచి పీజీ వరకు ప్రసారం చేస్తూ ఉంది. అంటే దెర్ ఇస్ ఎ ఫ్లెక్సిబిలిటీ, మనకు ఆల్టర్నేట్ ఉంది. కాకపోతే అదే 100% ఆల్టర్నేట్, అంటే ఆల్టర్నేట్ ప్రస్తుత పరిస్థితుల్లో అది ఆల్టర్నేట్ ఉంది కాబట్టి దాన్ని కంపల్సరీ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఉండదు. మా విలేజ్ తీసుకుపోతా, మా దగ్గర ప్రభుత్వ పాఠశాల ఉండదు, పాఠశాల మా దగ్గర ఉండదు, మా దగ్గర ఆ సంబంధించిన వాతావరణం కూడా లేదు, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు వినట్లేదు. ఇంకొకటి సార్ చెప్పింది ఏంటంటే ఆన్లైన్ విద్య అనేది సరైనటువంటిది కాదు. ఎందుకు చెప్తున్నట్టు అర్థం చేసుకోవాలి. పలానా టైంకు స్కూల్ ఉంటుంది, ఈ టైంకి వస్తాడు, ఈ పీరియడ్కి సార్ వస్తాడు, ఈ పీరియడ్కి సార్ వస్తాడు అని చెప్పేసి ఒక క్లాస్. అంటే నేను ఏమంటున్నాను, ఇప్పుడు కరోనా కాలమే కాదట్లేదు, ఆల్టర్నేటివ్ అంటున్నారు. ఆల్టర్నేటివ్ అనేది చేయండి. ఎవరు చేయాలి? ఎవరికైతే దాన్ని అర్థం చేసుకోవచ్చు వాళ్ళకు, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చేయండి. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో 60 మంది ఉన్నారండి, పాఠశాల కావచ్చు, అది ఇంటర్మీడియట్ కావచ్చు, మాధ్యమిక తరగతి కావచ్చు, 60 మంది ఉన్నారు. ఈరోజు ఒక 20 మంది పెట్టండి క్లాస్, రేపు ఒక 20 మంది, వారానికి ఒక 2 రోజులు క్లాసులు పెట్టండి. నష్టం ఏమైతే ఆఫ్లైన్లో పెట్టండి, నడపండి. దానికి సంబంధించినటువంటి ఏదైతే కేర్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి శానిటైజేషన్ కావచ్చు, కరోనా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి, ఆ విధంగా నడపండి. నడుపుతున్నటువంటి కొన్ని చోట్ల స్టార్ట్ అయినటువంటి కొన్ని చోట్ల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్టార్ట్ చేసినాయి కార్యక్రమం, స్టార్ట్ చేయాలి. కానీ పూర్తిగా ఆన్లైన్ విద్య ద్వారా అతడు అభివృద్ధిని సాధిస్తలేదా? ఇక్కడ ఏంటంటే మానసికంగా నేను చెప్తున్నానండి, నా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అర్థం చేసుకోవాలంటే అతను ఒక భయం ఏర్పడుతుంది. కళాశాలకు వచ్చి పాఠశాలకు వచ్చి సార్ చెప్పి చదివి పరీక్ష రాస్తే అతనికి అర్థం కాదు. ఇక పూర్తిగా ఆన్లైన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెటప్ కావాలి. మైండ్ సెటప్ కావాలంటే ఏంటి, ఆ వాతావరణం క్రియేట్ చేయాలి. ఆ వాతావరణం క్రియేట్ చేయాలంటే ఇప్పటికిప్పుడు క్రియేట్ అయినటువంటి పరిస్థితి కాదు. ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ విద్యార్థి ఖచ్చితంగా అతను కాన్సన్ట్రేషన్ చేసి మా సార్ ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాడు, లేదా ఈ సార్లో ఈ సార్లో క్లాస్ వస్తుందని చెప్పేసి దానికి వెయిట్ చేసేటువంటి పరిస్థితి లేదు మా భారతదేశంలో. ఎందుకంటే ఆ విధంగా ఒక సాంప్రదాయబద్ధంగా విద్యా విధానం కొనసాగుతూ వస్తుంది. కానీ రాబోయే రోజులు ఏమైనా మార్పు జరిగితే చెప్పలేం, కానీ ఇప్పటికిప్పుడు మనం విద్యార్థుల పైన వృద్ధి ఆన్లైన్ విద్యను సక్సెస్ చేస్తామని కల మాత్రమే. సార్ మరి మీరు అంటే విద్యాశాఖలో ఆల్రెడీ 75% స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఓకే ఆన్లైన్ క్లాసెస్కి అలవాటు అయ్యారని రిపోర్ట్ ఇచ్చింది, మరి మీరేమంటారు సార్? నేను విద్యాశాఖ వారిని ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులని విజ్ఞప్తి చేస్తాము, మనం బోధాలి. నేను కూడా ఆన్లైన్ క్లాసులు చెప్పిన, ఎంతవరకు విద్యార్థి ఒక పాఠం చెప్పిడు అతని దగ్గరికి వెళ్దాం, అది ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ సాధించడం కూడా చూద్దాం, ఫలితాలు రావట్లేదు మేడం. నేను అడిగిందంటే చెప్తున్నారు, ఇక్కడ అధ్యాపకులు తప్పుకోవడానికి అవకాశం లేదు, కానీ అతడు అర్థం చేసుకోవడం లోపల విఫలమవుతున్నాడు. ప్రోగ్రెస్ అనేది రావడం లోపల చాలా కష్టమవుతుంది, కాబట్టి అర్థం లేనటువంటి విద్య దేనికి పని చేస్తుంది? సార్ రాజారాం గారు, ఇప్పుడు స్టూడెంట్స్ అర్థం చేసుకోవడంలో లోపం ఉందని అంటున్నారు, దానికి కారణాలు ఏమై ఉంటాయి సార్? స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలనే లోపం అయితే ఎక్కడ కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రతిరోజు మేము ఆన్లైన్ క్లాసులు తీసుకున్న తర్వాత విద్యార్థులకు అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు నెక్స్ట్ డే మార్నింగ్ అసైన్మెంట్ పెడుతున్నారంటే అర్థమయ్యే పెడుతున్నారు కదా, అర్థం కాకైతే పెట్టట్లేదు కదా. 100% విద్యార్థులు అంటే క్లాసులో సుమారు 60 మంది ఉంటే 60 మంది కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారు అసైన్మెంట్. మళ్ళీ అది ఎట్లాగంటే, అది ఎట్లా అంటే కంపల్సరీగా ఆ సార్ చెప్పిన క్వశ్చన్స్కు సమానమైనటువంటి ఈక్వల్గా ఉన్నటువంటి ఆన్సర్స్ మాత్రమే పెడుతున్నారు. అంటే వాళ్ళకు విద్య మంచిగా అర్థమైతేనే పెడతారు, కానీ వేస్ట్గా పెట్టలేరు కదా. అది భయభక్తే కావచ్చు సార్ అన్నది, విషయం ఏంటంటే ఏదో పుస్తకంలో చూసి అసైన్మెంట్ రాస్తారు తప్ప ప్రత్యక్షంగానైతే మాన్యువల్గా మనం దగ్గరికి పోతే మనకైతే అర్థమైతే పరిస్థితి లేదు. ఇది మాత్రం రాస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఆన్లైన్ విద్య అనేది ఇప్పటికిప్పుడు మన దగ్గర సక్సెస్ కాదండి. నేను ఏమంటున్నంటే దాన్ని ఆఫ్లైన్ లో క్లాస్ కాకుండా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలవాటు పడాల్సింది ఎవరైనా, దానికి వ్యతిరేకంగా మనం చేయడానికి అలవాటు సార్, అలవాటు పడడం వేరు, ఫలితాలు సాధించడం వేరు. సార్ ముందే చదివిన తర్వాతనే మిగతా ఎడ్యుకేషన్ నేర్చుకుంటాం. ఇది కూడా అదే ఫస్ట్ స్టేజ్ లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ వద్దు అంటున్నారు, ఇంకెప్పుడు పెట్టాలి సార్ మరి ఆన్లైన్ క్లాసెస్? ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు పెట్టాలనేది కాదు మేడం, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అనేది దానికి సంబంధించి నేను ఏమో ఇలాగే నేను బాధ్యత ఎవరిది ఎక్కడి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు కింది స్థాయి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే పై స్థాయికి వస్తే అలవాటు పడతారు.
ఫస్ట్ ఉండాలి, ప్రైమరీలో ఉండాలి ఆ వాతావరణం. ఆ వాతావరణం క్రియేట్ చేయకుండా ఏకాయకులను సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోండి, అందిపుచ్చుకోరు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పే లెక్కల దొంగ లెక్కలు ఉంటాయి. ప్రభుత్వం ఏది కూడా ఫ్రాంక్ గా చెప్పదండి. బాగా అబ్జర్వ్ చేయాలి ప్రభుత్వం ఎట్లుంటది అంటే, ప్రభుత్వ విధి విధానం లోపల ఏదైనా ఫెయిల్యూర్ ఒప్పుకుంటుందండి. ఈ విద్యార్థికి అర్థం కాలేదు ప్రభుత్వం ఒప్పుకుంటుందా, ఒప్పుకుంటుందా చెప్పండి. మీరు అసలు ఒప్పుకోదు ప్రభుత్వం. ప్రభుత్వం తన తప్పిదం తను దాచిపెట్టుకుంటుంది తప్ప, ఇక్కడ 20% అర్థమవుతుంది, అక్కడ 10% అర్థం కావట్లేదు అని చెప్పి స్వయం ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం అందరికి అర్థమవుతుందని చెప్తుంది, బాగా చెప్పేస్తుంది, అందరికి అందుతుంది, గ్రామీణ ప్రాంతాలు అద్భుతంగా జరుగుతుంది. ఇక చెప్పడానికి ప్రభుత్వం అద్భుత కల్పన మంచి మసులు సృష్టిస్తుంది. కానీ ప్రభుత్వం ఏ డిమెరిట్ కూడా ఒప్పుకోదు. మెరిట్లే సమాజం ముందు ఉంచుతుంది తప్ప డిమెరిట్ ఉంచదు. ఇది సత్యం. డిమెరిట్స్ ఏమేమి ఉంటాయి సార్? గ్రామీణ ప్రాంతాలకు వస్తే టెక్నాలజీ ఇంటర్నెట్ అందట్లేదు, అది ఒప్పుకుంటుందా ప్రభుత్వం? ఎందుకు అందట్లేదు సార్? నాకు తెలుసు అంటే సార్, మీరు అన్నట్టు రాష్ట్రమే అందించి ఉండొచ్చు కదా సార్? టీ-షర్ట్ ఉట్టిగా అన్నారు కదా. నా గ్రామం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఉన్నటువంటి గ్రామం ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా దగ్గర నెట్వర్క్ అందట్లేదు, దానికి సంబంధించినటువంటి వాతావరణం లేదు. వినండి, సార్ 10 గంటలకు వస్తే పిల్లగాడు 8 గంటలకు బదాయికాయలు చెప్పబోతాడు, 9 గంటలకు బత్తేరు పోతాడు, 10 గంటలకు క్లాస్ ఉంటాడు, 11 గంటలకు క్లాస్ ఉంటాడు. ఇప్పుడు దీని అనేది ఏంటంటే, ఆ బాధ్యత అనేది ఆ స్థాయిలో సాధ్యం కాదు మేడం. దీని అనేది ఏంటంటే, అతని బాధ్యత ఎప్పుడు ఒక ఉన్నత విద్య అయిపోయిన తర్వాత తనకంటే ఒక బాధ్యత ఏర్పడుతుంది తప్ప, ఇప్పుడు ఈ స్థాయిలో తను నేర్చుకోవాలి పోవాలనే ఆలోచన విద్యార్థికి ఉండదు మేడం. దాన్ని క్రియేటివిటీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వ అధ్యాపకులకు ఉంటుంది. కాబట్టి ఆ సృజనాత్మకత ఎప్పుడైతే మనం సృష్టిస్తామో దానికి అట్రాక్టివత రావడానికి అవకాశం ఉంటుంది. పాఠశాలకు రమ్మంటున్నారు, వినమంటున్నారు, కానీ వాళ్ళు రమ్మంటారు వినమంటారు. దీని అనేది ఖచ్చితమైనటువంటి నిబంధనలు లేదు కదా ఇక్కడ కరోనా సార్ కానీ లేకపోతే రాజారాం గారు కానీ అన్నటువంటి విధానం ఏమంటే, అసలు నిజంగా కూడా దీనికి సంబంధించినటువంటి అంటే ఆన్లైన్ విద్యా విధానానికి సంబంధించినట్టు ఇంత ముందుకు ప్రభుత్వాలు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ లేకపోతే స్కూల్ వాళ్ళు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటి సమస్యను రేజ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది యాజ్ ఏ అండ్ ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్గా. ఏమిటనంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే అప్ టు గ్రాడ్యుయేషన్ వరకు మాటి అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒకప్పుడు మాటివి, ఇప్పుడు టీ-షర్ట్, ఒకప్పుడు దూరదర్శన్, ఏవైతే పాఠ్య ప్రణాళికలు కానీ పాఠ్యాంశాలు కానీ ప్రసారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో, అంటే ఫేస్ టు ఫేస్ ఎడ్యుకేషన్తో పాటు పిల్లవాడికి దూర విద్యా విధానానికి సంబంధించినటువంటి పాఠాలు కూడా వినవలసిన అవసరం ఉన్నది. ఎందుకు ఉన్నది అని అంటే, ఒక టీచరే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఏరియాలను అయితే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారో, వారి చేత క్లాసులు చెప్పించి ఆ క్లాసెస్ అన్నింటినీ టీవీల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, 1992లో అప్పటి నుంచి ఇప్పటి వరకు. అది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, స్కూళ్ళలో కనెక్టివిటీ లేకనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలసీ మేకర్స్ ప్రాబ్లము ఏంటో సమస్య తెలియదు, కానీ ప్రతి స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే డిగ్రీ కాలేజీ వరకు మా టీవీ కొనివ్వడం జరిగింది ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ ఎవ్రీథింగ్ దే ప్రొవైడెడ్. సరే, తర్వాత కాలక్రమంలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఉండుండొచ్చు, దాని తర్వాత పాలసీ మేకర్స్ దానిగా సరిగా హ్యాండిల్ చేయకపోయి ఉండొచ్చు. బట్ థింగ్ ఏంటంటే, ఇట్ వాస్ హ్యాపెన్స్ పిల్లల్ని లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేకపోతే ఈ టీవీలకు సంబంధించినటువంటి టీవీ ద్వారా చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్కి ప్రభుత్వము ఎప్పుడో వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేసింది. ఇది ఒక కారణం. రెండవది, మనము దూర విద్యా విధానానికి సంబంధించినటువంటి చాలా క్లాసెస్ మనం రేడియోల ద్వారా వింటాము, ఆ తర్వాత టీవీల ద్వారా వింటా ఉన్నాం. అంటే ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్. అంటే మన పిల్లలు దానికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు కదా. అంటే సార్ అన్నట్లు ఒక
స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ కు సంబంధించినట్టు లేకపోతే స్పెసిఫిక్ తరగతికి సంబంధించినటువంటి ఒక రిస్ట్రిక్షన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. దాన్ని నేను ఏకీభవిస్తూ కానీ ఐదో తరగతి నుంచి మాత్రం 5, 6, 7, 8, 9 తరగతి నుంచి అంటే పిల్లవాడు ఏదైతే ఉందో తన మెంటల్గా అంటే పరిపూర్ణత చెందినటువంటి వ్యక్తి ఏదైతే ఉందో వాడు యాక్సెస్ చేసుకునేటందుకు 5వ తరగతిని డెఫినెట్లీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే మనకు అవకాశం లేదు కాబట్టి డెఫినెట్లీ మనం దాన్ని అడాప్ట్ చేసుకుంటున్న అవసరం ఉండదు. మేడం ఆన్లైన్ వ్యవస్థనే కనుక ఆన్లైన్ ఎడ్యుకేషన్ కనుక కొనసాగితే ఇక్కడ ఉన్నటువంటి బహుశా వాళ్ళకి అర్థమై ఉంటుంది. కానీ నేను ఏంటంటే చాలా ప్రమాదాలు పెంచుకున్నాయండి. ఇలాగ సార్ అన్నట్టు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం చర్యలు మామూలు లేవు. వీటికి అవి అటానమస్గా ఏర్పడితే విద్యా విధానం ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకుంటే అగమ్య గోచరంగా ఉంటాయి. యూనివర్సిటీలకు అనుబంధ కళాశాలలు ఉండవు, ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఒకసారి పాఠం చెప్తే రాష్ట్రం మొత్తం ఉంటుంది. ఇంకోసారి అవసరం అండి. ఒకసారి సార్ సార్ కెమిస్ట్రీ చెప్తాడు, సార్ బాటిని చెప్తాను అనుకున్నాను. ఇది ఒకరి ఇద్దరు చెప్తే సరిపోతాయి కదా. ఇక రాష్ట్రం మొత్తం కళాశాలలు ఎందుకు, పాఠశాల ఎందుకు, ఎంప్లాయ్మెంట్ ఎందుకు, సిస్టమ్ ఎందుకు? ఆన్లైన్ క్లాస్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి విద్యార్థి మారాల్సింది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రత్యయం అనేది లేదు కాబట్టి ఆన్లైన్ క్లాసులకు అలవాటు పడాల్సిందే ప్రతి విద్యార్థి. అంటే ఆండ్రాయిడ్ ఫోన్ లేకుండా కొనుక్కోవాల్సిందే, డేటా లేకుండా వేయించుకోవాల్సింది, క్లాసులు వినాల్సింది. దీన్ని ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉంటే మేము ఆలోచించేవాళ్ళం. కాబట్టి ఉన్న పరిస్థితులు అనుగుణంగా విద్యార్థులు వాళ్ళ తండ్రులను మెప్పించైనా సరే ఫోన్లు కొనుక్కోవాల్సిందే, డాటా వేయించుకోవాల్సిందే. కాకపోతే ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే స్కాలర్షిప్స్ ఉన్నాయి, వాటి బదులు అమౌంట్ ఇచ్చే బదులు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొనియటం కానీ డాటా వేయించడం కానీ చేస్తే భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయుక్తకరంగా ఉంటుందని నా అభిప్రాయం. మీరు అన్నట్టు హైయర్ ఎడ్యుకేషన్కి ఒకవేళ అర్థం అవుతుంది ఓకే, మరి లోయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు సెకండ్ థర్డ్ క్లాసెస్ మెన్షన్ చేశారు కదా, మరి వాళ్ళకి ఎలా విద్య అందించాలని మీరు అభిప్రాయపడుతున్నారు? వాళ్ళకి విద్యా విధానం అంటే ఆఫ్లైన్ తప్ప ఆన్లైన్ కరెక్ట్ కాదు. ఆఫ్లైన్ అంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ చేయాలి, ఎప్పుడు వారికి ఇయర్ స్టార్ట్ చేయాలి? చేయాలి మేడం, స్కూల్ ఓపెన్ చేయాలి. రోజు క్లాస్ 60 మంది ఉన్నారు, 20 మంది అటెండ్ చేయండి, 10 బెంచ్లు ఉంటాయి, బెంచ్ కింద కూర్చోబెట్టండి. ఈ రోజులలో తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి కరోనా పరిస్థితుల ఆధారంగా వాళ్ళ స్కూల్కి పంపే ప్రయత్నం చేయట్లేదు కదా సార్. దానికి ఆల్టర్నేట్ ఆన్లైన్ చెప్పడం తప్ప ఇప్పుడు స్కూల్కు సొంత ఒకటే కొడుకుంది అనుకోండి, అతను స్కూల్కి పంపాలనే ఆలోచన కూడా రావట్లేదు స్కూల్ సార్. ఎందుకంటే కొడుకుని కరోనాకు బలి చేసి వాళ్ళు సాధించేది కూడా ఏం లేదు కదా సార్. అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తండ్రి భయపడుతున్నాడు. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు సైట్ సంబంధించిన విషయం కూడా ప్రతి చూడండి, మీరు 2వ తరగతి 3వ తరగతి పిల్లగాని కూడా ఆల్రెడీ స్ప్రెడ్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చాయని అంటే మీరు ఇంట్లో వాళ్ళు మొబైల్ ఫోన్ వాడతారు, తర్వాత టీవీలు వాడతారు, ఫుడ్ కూడా మెయిన్ రీజన్. ఏంటంటే జంక్ ఫుడ్ అలవాటు ఏంటంటే మనకు కూడా అందరికి పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు 2వ తరగతి 3వ తరగతి పిల్లలు అంటే చర్చ కోసం చర్చ కాకుండా ఏంటంటే వాళ్ళకి ఎంతవరకు అర్థమయ్యేటట్టు కూడా మనం అర్థం చేసుకోవాలి. 2వ 3వ తరగతి పిల్లలు ఆన్లైన్లో మొబైల్లో చూసి క్లాస్ అర్థం చేసుకునే స్థితి ఉందా? అతడు క్లాస్కి వస్తేనే 4 దిక్కులో చూస్తాడు. టీచర్ గద్దాయిస్తేనే క్లాస్కి కాన్సన్ట్రేషన్ చేసేది చాలా కష్టం. అతడు పార్టిసిపేట్ చేసి అందులో ఆ మొబైల్ చూసుకుంటూ విని మీరు పెట్టేటువంటి టెస్ట్లో లేదా రాసేటువంటి పరీక్షలు రాయడానికి కానీ లేదా పరీక్షలు పాస్ కావడానికి కానీ ఇంట్రెస్ట్ చూపడానికి అవకాశం ఉంటుందా మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే మీరు అనేటువంటి దాంట్లో హైయర్ ఎడ్యుకేషన్ ఏకీభవిస్తా, కానీ ప్రాథమిక మాధ్యమిక విద్యలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎట్టి పరిస్థితులు ఏకీభవిస్తారు? అది అర్థమయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు, అర్థం కూడా కాదు, అది అర్థం లేనటువంటి విద్య జీరో కూడా. మేడం ఇష్టం ఉన్నటువంటి టాపిక్ పైన విద్యార్థి ఎంతసేపు అయినా ఇంట్రెస్ట్ ఉంటాడు, అతనికి సంబంధించినటువంటి అంశం మీరు చూడండి. మొబైల్ ముందరేస్తే పాఠం ఎంతసేపు అయినా చూస్తారు, యూట్యూబ్ ఎంతసేపు అయినా చూస్తాడు. కానీ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి బోధనకు వచ్చేసరికి అతను ఇంట్రెస్ట్ చూపలేదు. కారణం ఏంది? ఇక్కడ భయం లేదు, భక్తి లేదు, వాతావరణం లేదు, కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. నేను అనేదంటే సారణతో ఏకీభవిస్తా. సెల్ ఫోన్లు అంటే అద్దాలు వస్తున్నట్టే ఏదో ఈ క్లాస్ వన్లో వస్తున్నాయి, నేను కూడా పూర్తిగా అతను ఏకీభవిస్తాడు. కానీ అది క్రమక్రమేణా రోజుకి 6 క్లాసులు అంటే మినిమం 45 మినిట్స్ లేదా 5 క్లాసెస్ అంటే మీరు చూడండి ఇండికేటర్ సార్. మన ఇంట్లో సినిమా చూస్తారు ఫ్రీగా 3 గంటలు సినిమా కూడా చూడండి, ఏ పేరెంట్ కూడా చూడండి. విద్యార్థులకు విద్యార్థుల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటారు?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే మేడం, ఇక్కడ స్పష్టంగా ముందుగా నేను కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు అవి ఎదుగుడి అటు ఓరియంటేషన్ అవి నడుస్తాయి. నేను స్పెసిఫిక్గా కన్సల్టేషన్ చేయదలసింది ఏంటంటే నమ్ముకున్నటువంటి పేద మరింత వర్గాలు నమ్ముకున్నటువంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించాలి. ఈరోజు చాలా దారుణంగా ఉన్నాయి, అది పాఠశాల స్థాయి నుంచి మొదలుకుంటే కళాశాల స్థాయి వరకు వాటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇంకొకటి అధ్యయన కేంద్రాలు రీసెర్చ్ అనేది డెవలప్ చేయాలి. ఇంకా విషయం ఏంటంటే మొత్తానికి మొత్తంగా రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు కానీ రిటైర్మెంట్ అయినటువంటి స్థానం లోపల ఉద్యోగాల భర్తీ జరగడం లేదు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఒక 400 నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాలి, 3 ఉంటారు డిపార్ట్మెంట్, అవుట్ సోర్సింగ్ 100-200 మంది ఉంటారు. ఎందుకు భర్తీ చేయలేదు 400 మంది? నేను ఏమంటున్నంటే ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి, దాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. అందులో సమగ్రమైనటువంటి అంటే సమగ్రంగా మనిషి అంటే విద్యార్థిని వాడు రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుకునే విద్యార్థికి ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే విద్యార్థికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అన్ని రకాలుగా విద్యార్థిని తయారు చేయగలుగుతారు కానీ కార్పొరేట్ శాలలో ఒక యంత్రపరకంగా తయారు చేయగలుగుతారు. మనకి ఎడ్యుకేషన్ తప్ప సమాజంలో ఇంకొకటి తెలియదు కానీ ప్రభుత్వ విద్యలో అతని సమగ్రంగా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిని ప్రభుత్వ విద్యా వ్యవస్థ తయారు చేస్తుంది. కాబట్టి దాన్ని బలోపేతానికి ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేయాలి బడ్జెట్లో. ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు భర్తీ చేయాలి. చాలా పాఠశాలలు ఈరోజు మొత్తం కూడా ప్రైవేట్ అంటే కిరాయిలు తీసుకున్నట్టు కొన్ని పాఠశాలలు కళాశాలలు సొంత బిల్డింగ్లు కట్టించాలి. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి పేద మధ్యతరగతి వర్గాలపై ప్రేమ ఉంటే ఇది చేస్తుంది. ఆ వైపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. ఆన్లైన్ క్లాసెస్ వల్ల విద్యార్థులకు అంటే ఎలాంటి సందేహాలు ఉంటే మీరు ఎలా నివృత్తి చేస్తారు? ఇప్పుడు రాజారావు గారు చాలా చక్కగా చెప్పారు. ఏమంటే ఉన్నటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అంటే అది గూగుల్ మీట్ కావచ్చు లేకపోతే సిస్కో పేపర్స్కో కావచ్చు వేరే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్లలో పిల్లవాడు చదువుకున్న తర్వాత అసైన్మెంట్స్ కానీ లేకపోతే ఏమో వాడికి ఉన్నటువంటి డౌట్స్ కొన్ని కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎలా ఉంటుందంటే సినర్జీ అని చెప్పి స్పెసిఫిక్ కాలం ఉంటుంది. లేకపోతే 20 ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్ అంటే 40 మినిట్స్ తర్వాత ఒక 5-10 మినిట్స్ డిస్కషన్ డిబేట్ లేకపోతే ఆ టాపిక్కు సంబంధించిన పిల్లవాడికి అర్థమైందా కాలేదా అనే దాని మీద చర్చ అనేది ఒక 5-10 నిమిషాలు దొరుకుతుంది. లేదు ఈ అసైన్మెంట్స్ ఏదైతే ఉందో అసైన్మెంట్స్కు సంబంధించినటువంటి అంటే సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొన్ని కళాశాలలు అంటే కార్పొరేట్ కళాశాలలు వారి వారికి సంబంధించినటువంటి వారికి కన్వీనియంట్ అంటే పిల్లవాళ్ళకు ఈజీగా కన్వీనియంట్ ఉండేటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్లో అసైన్మెంట్ సబ్మిషన్ చేయడం కానీ లేకపోతే మార్క్స్ చేయడం కానీ మార్క్ టెస్ట్లు నిర్వహించడం కానీ లేదా వివిధ పాఠ్య ప్రణాళికను టీచింగ్ స్టైల్స్ను ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అసెస్మెంట్ గురించి వచ్చేటప్పటికీ టీచర్ ఈజ్ ద యూనో ఫైనల్ జస్టిస్ మెన్, ఎందుకంటే ఆయన మాత్రమే అసెస్ చేయగలుగుతారు. ఏ తల్లిదండ్రులు కానీ లేకపోతే ఏ సొసైటీ కానీ చేయలేకపోతే ఎందుకంటే ఇక టీచరు తన స్కిల్ను ఉపయోగించి పిల్లవాడు నిజంగా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడా నిమగ్నం అవుతున్నాడా అని తెలుసుకునేటందుకు వివిధ కార్యక్రమం టీచింగ్ స్టైల్స్ అనేది లర్నింగ్ స్టైల్స్ మనం దాంట్లో అప్లై చేయాల్సిన అవసరం ఉంది. సి ఫేస్ టు ఫేస్ టీచింగ్ అంటే 60 మంది పిల్లలు ఉంటారు కాబట్టి ఎదురుగా చూసేసి ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఎస్ ఆబ్వియస్లీ ఒక పిల్లోడు నాట్ మోర్ దెన్ 20 మినిట్స్ కంటే ఎక్కువ జాగ్రత్తగా కూర్చోలేడు కాన్సన్ట్రేషన్ చేయలేడు అప్ టు 5th క్లాస్ వరకు. ఆ 5th to degree వరకు అయితే 40 మినిట్స్ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. ఆ 40 to 1 hour 45 to 50 మినిట్స్ చెప్పినా ఆ 15 మినిట్స్ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది ఇట్స్ ఏ సైంటిఫిక్ అప్రూవ్డ్ రీజన్. సో ఈ 20 మినిట్స్లో పిల్లవాడిని మనం ఎంత యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయగలిగితే టీచర్ ఉన్నటువంటి స్కిల్ మీద ఆధారపడి అసెస్మెంట్ దొరికేటందుకు ఆస్కారం. రాజారాం గారు, మనం ఇప్పుడు క్లాసెస్లో ఎలా అయితే మనం విద్యను నేర్చుకుంటున్నామో అలా ఆన్లైన్లో నేర్చుకోగలుగుతున్నాము? తప్పకుండా అండి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మనము చాలా రకాల ప్లాట్ఫామ్స్ వచ్చాయి. మనం అంటే మనము సంప్రదాయ టీచింగ్కు అలవాటు పడ్డాం కదా, ఈ కొత్త వచ్చిన తర్వాత కొద్దిగా అలవాటు పడటానికి టైం పడుతుంది. కానీ దానికి సమానమైనటువంటి అన్ని వనరులు మన దగ్గర ఉన్నాయి. దానికి కాకపోతే ఏంటంటే అలవాటు పడాలి పిల్లలు. పిల్లలు ఏంటంటే వాళ్ళు నెట్ కాల్ ఇంతకుముందుకు జూమ్ యాప్ అంటే ఏం తెలియదు, వైబెక్స్ అంటే ఏం తెలియదు. ఇప్పుడు అందరు విద్యార్థి బంధువు 5th క్లాస్ పిల్లవాడిని కూడా ఎలా ఆన్ లాగిన్ కావాలి, ఎలా యాడ్ కావాలి, ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. అంటే ఫస్ట్ టైమే అన్నీ కావు కాబట్టి
ఇప్పుడు క్లాస్ రూమ్ విద్యకు అనుగుణంగా అన్ని అవకాశాలు ఉన్నాయి. వాటికి అలవాటు పడటం తప్ప ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి మనం అలవాటు పడితే దానికి క్లాస్ రూమ్ విద్యకు ఈక్వల్గా ఇది చేయగలుగుతాం తప్పకుండా. మీరు అన్నటువంటి దాంతో ఆన్లైన్ విద్యతో నేను ఇలాగే చెప్పిన పూర్తిగా ప్రాథమిక మాధ్యమిక విద్యలో ఏకీభవించను. క్లాస్ రూమ్ వాతావరణంలో అర్థమైనంతగా ఆన్లైన్ తరగతిలో అర్థం కాదు. సార్ ఒప్పుకున్నా సాధ్యమే పని కాదు. ఎందుకంటే ఆ వాతావరణం వేరు, ఈ వాతావరణం వేరు. వేరే ప్రత్యామ్నాయం లేదు కదా సార్ మనకి. అంటారు బాగుంది అలవాటు పడాలి. ఏమన్నా క్వశ్చన్ ఏంటంటే జనరల్ గా తరగతులకు అర్థమవుతున్నట్టు ఆన్లైన్ లో అర్థమైంది అంటారు. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ చెప్తున్నప్పుడు పిల్లగాడు వింటుండా వింటలేడా అనేది ఎందుకు అనుకుంటుందంటే ఇప్పుడు వినకుంటే నెక్స్ట్ టైం చెప్పే క్లాస్ ఉండదు ఇది. కాబట్టి అతనికి భయం అనేది మనసులో ఉండి తప్పకుండా వినేటందుకు ప్రయత్నం చేస్తాడు. సపరేట్ రూమ్ లో పోయి వెబినార్ కానీ గూగుల్ మీట్ కానీ మనం చెప్పడమే తెలుసుకున్న వాళ్ళు ఇంటి ఉండే వీళ్ళు మనం చూడగలుగుతాం తప్పకుండా సార్. ఇస్తాం కదా భయం, భయం ఉంటుంది కదా వాళ్ళకి. ఎక్కడంటే అసలు మనకు స్టూడెంటే కనపడ అక్కడ చెప్పడానికి చెప్తా ఇక్కడ చాలా స్పష్టంగా మనం నేను కూడా యాజ్ ఎ టీచర్ గా పనిచేస్తున్నా. మనం తరగతి గదిలో చెప్తుంటే విద్యార్థికి అర్థం కాకుంటే మనం చెప్పేటువంటి ధోరణి మారుస్తాం. ఇక్కడ ఎట్లుంటుంది మనం చెప్పే విధానం లోపల ఒకే విధంగా చెప్పుకుంటూ పోతాం. అది హై క్లాస్ స్టూడెంట్ అయినా మీడియం స్టూడెంట్ అయినా లో క్లాస్ స్టూడెంట్ అయినా ముగ్గురికి అది ఉంటుంది. కానీ ముగ్గురికి అర్థం కావాలంటే దాన్ని క్లాస్ రూమ్ మాత్రంలో మనం సమన్వయం చేసి చెప్పగలుగుతాం. అది ఆన్లైన్ తరగతిలో సాధ్యం కాదు. అయితే అంటే కొన్ని కొన్ని డిజిటల్ మాధ్యమాల్లో ఏంటంటే మీరు పిల్లవాడు ఏం చూస్తున్నా చూడలేదు అన్న కదా, దేర్ ఇస్ ఎ ఫెసిలిటీ వీడియో ఓపెన్ చేసి పార్టిసిపెంట్స్ ఎంత మంది ఉన్నారు పిల్లోడి వీడియో ఒకసారి పిల్లవాడిని పార్టిసిపేట్ చేసేందుకు వాడిని సరిగా ఉంటుందా లేదా చేస్తాను చిన్న చిన్న మన క్లాస్ రూమ్ చేయడం సరిపోద్ది. విద్యార్థి గూగుల్ మీట్ లో ఏం చేస్తున్నా టీవీలు ఏం చేస్తున్నా సెల్ ఏం చేస్తున్నా విద్యార్థి వాతావరణం మనకు కనపడే కనపడదు. అక్కడనే సార్ టీచర్ యొక్క స్కిల్ అనేది బయటపడుతుంది. స్కిల్ బయటపడతాయి కనపడడానికి అవకాశం ఉంటుంది. ఎంత పిల్లవాళ్ళని మనం క్లాస్ లో ఇన్వాల్వ్ చేయగలిగితే దట్ విల్ షోస్ ది స్కిల్ ఆఫ్ ది టీచర్. సార్ రవి గారు అసలు విద్యార్థులు మళ్ళీ పూర్వంలో కాలేజెస్ కి ఎప్పుడు వెళ్తారు? 100% అది వెళ్ళేటందుకు ఆస్కారం ఉన్నది. ఎందుకంటే ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 15 అక్టోబర్ తర్వాత మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇష్టం ప్రకారం మీరు కళాశాలలు ఓపెన్ చేసుకోవచ్చు, ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చు. కానీ ఇక్కడ ఏ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఫస్ట్ మన మీద ఆధారపడుతుంది. మనం అది తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే సొసైటీలో ఒక సివిలియన్గా మనం చేయవలసింది ఏంటంటే బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది స్టూడెంటా టీచరా ఎవరైనా సరే మనం పోతా ఉంటాం రోడ్డు పక్క ఉంటే పోతా ఉంటాం మాస్క్ పెట్టుకో మేము పెట్టుకో చిన్నపిల్లవాడిని తీసుకొని మాట్లాడతాం. మినిమం బేసిక్ థింగ్స్ బయట మొత్తం తిరిగి వస్తాం అంటే బేసిక్ థింగ్స్ ఫాలో కావాలి. శానిటైజేషన్ కానీ లేకపోతే అంటే మాస్క్ యూజ్ చేసుకుంటే అవసరం ఉంది. ఈ స్కూల్స్ అంటారా దానికి ఒక విధి విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే పాలసీ మేకర్స్ నిర్ణయిస్తారు. సార్ చెప్పినట్టు 20 మెంబర్స్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి షిఫ్ట్ సిస్టమా లేకపోతే నేను వీక్లీ ట్వైస్ ఆ వీక్లీ మంత్స్ అనేది నిర్వహిస్తారు. అయితే ఫైనల్గా స్కూల్ టీచింగ్కి సంబంధించినటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్క విధానాలు ఒక్కొక్క విధానాలు అనేది రూపొందించడం జరిగింది. అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి విధి విధానాలు ప్రకటించకపోయినప్పటికీ కేరళ రాష్ట్రం అంటే భారతదేశంలో అగ్రగామిగా అక్షరాస్యత వెలుగుతున్న రాష్ట్రం ఏదైతే ఉందో కేరళ రాష్ట్రం ఏం చేస్తూ ఉందనంటే పిల్లవాళ్ళని స్కూల్లోకి రప్పించకుండా ఏదైతే టీవీలు ఉన్నాయో ఆ టీవీలలో డైలీ కార్యక్రమాలు ప్రతి ఇంటికి టీవీ ఉండాల్సిందే గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. లేకపోతే లైబ్రరీలో కానీ గ్రామ సచివాలయాల్లో కానీ గ్రామీణ కూడల్లో కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ సైమల్టేనియస్లీ ఇప్పుడు మొబైల్ గురించి డాటా నెట్వర్క్స్ గురించి చర్చ జరిగింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఇంటింటికి బేసిక్ వాటర్ ఇంటింటికి ఇంటర్నెట్ ఫెసిలిటీ వైఫై ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది చేసే ప్రయత్నం ఉందని దాన్ని పాజిటివ్గా తీసుకొని ఆహ్వానిద్దాం. సో అట్లా చేస్తే అంటే 100% కాకపోయినా ఎన్నో ఉన్న కొన్ని సమస్యలను అయితే మనం అధిగమించేటందుకు ప్రయత్నం ఉంటుంది. డెఫినెట్లీ మనం వీ హోప్ యూనో పాజిటివ్ స్టెప్స్ విల్ బి టేకన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆర్ పాలసీ మేకర్స్ అండ్ సైమల్టేనియస్లీ పేరెంట్స్ ఆల్సో ఫస్ట్ ప్రైమరీ మెంబర్ వాళ్ళే తీసుకోవాలి. చివరిగా
ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి సరే తరగతి గది లోపల గతంలో జరిగినంతగా ఫలితాలు అనేది ఇవ్వడం సాధ్యం కాదు. అది ఏ విద్యార్థులు అయితే ఎవరైతే బాధ్యతయుతంగా దాన్ని మలుచుకోగలుగుతారో వాళ్ళకే ఫలితాలు అంతే తప్ప కానీ మొత్తానికి మొత్తం ఫలితాలు ఇస్తాయని చెప్పేసి నేను చెప్పలేను. అది సాధ్యమయ్యేటువంటి పని కూడా కాదు. విద్యార్థులు విద్యా సంస్థలు నష్టపోకుండా ఆన్లైన్ విద్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడకుండా పరీక్షలు నిర్వహిస్తుంది. విద్యార్థులు విద్యా సంస్థలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యావంతులు మనోభిప్రాయాలు తెలుపుతున్నారు. మరో విభిన్న అంశంతో మరో డిబేట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్టేట్ సత్యన్యూస్, జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్యన్యూస్ ఛానల్.